Looking for a business phone system with no hassles? Want to save on your phone bills? Call VOIP office on 248-436-3600. That's 248-436-3600 and get your business telephone system in just one day. Looking for fun place with friends? Stop at India Flavors for happy hour from 10 p.m. to midnight. Located at 29205 Orchard Lake Road, Farmington Hills, MI48334. Do you play cricket in town? India Flavors offers 10% off to all DCL players on buffet. India Flavors, best in town for Indian food. If you own or manage a medical practice and are looking for a medical biller who can help you collect payments on time, then look no further than Bill My Claims. Bill My Claims specializes in claims processing for all insurance carriers, including workers' comp and auto. Bill My Claims can help you get paid quickly and accurately. Bill My Claims specializes in dealing with payers so you can focus on what you do best, treating your patients. It's critical for providers to focus on delivering quality care with greater patient satisfaction since it affects your payments. Team with Bill My Claims are currently helping physical therapy, internal medicine, and family practices with their revenue cycle management. Bill My Claims can help with all your medical billing needs. Call us today at 734-237-3497 or go to www.billmyclaims.com. ప్రజాపక్షం ఇది ఎన్ఆర్ఐ గుంటూరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ రాజకీయ విశ్లేషణ డిసిఎల్ రేడియోలో. ఈ కార్యక్రమాన్ని మీరు డిసిఎల్ రేడియో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే 248-264-3930 కాల్ చేయండి. 248-264-3930. Thank you. What makes a face beautiful? A beautiful smile, of course. Dr. Sirisha Smile Centers. Call 248-813-7700. That's 248-813-7700. Conveniently located in Troy and Farmington Hills. Schedule as per your convenience and timing. Come to Dr. Sirisha Smile Centers. We'll put a smile on your face. Welcome to DCL Radio Show. Praja Paksham, NRI Guntu, me Krishna Chalamilato. ఈ రోజు టాపిక్ ఎన్ఆర్ఐల ప్రభావం ఎంతవరకు మన ఎలక్షన్ మన ఉభయ రాష్ట్రాలు లైక్ ఆంధ్ర తెలంగాణ రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ మీద ఎంతవరకు ఉంటుంది. రెండో టాపిక్ చంద్రబాబు గారు ఎందుకు జగన్ గారి పాదయాత్రకు అడ్డుపడాలని ట్రై చేస్తున్నారు. అది రెండు టాపిక్లు అండి. ఇక లేట్ చేయకుండా మన లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ గెస్ట్ దేవ గారు ఫ్రమ్ డెట్రాయిట్. దేవ గారు వెల్కమ్ అండి. హలో దేవ గారు ఉన్నారండి లైన్ లో. థ్యాంక్ యూ కృష్ణ. యా సో విజయ్ గారు ఫ్రమ్ డెట్రాయిట్, వెల్కమ్ విజయ్ గారు. హలో అండి, థ్యాంక్ యూ అండి. అశోక్ గారు ఫ్రమ్ డెట్రాయిట్, అశోక్ గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెంచిరెడ్డి గారు ఫ్రమ్ డెట్రాయిట్, వెల్కమ్ చెంచిరెడ్డి అన్న. థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీకాంత్ రెడ్డి ఫ్రమ్ డాలస్ ఉన్నారండి, వెల్కమ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్స్ అన్న. సో మొదటిగా మనం విజయ్ గారితో స్టార్ట్ చేద్దాం. సో విజయ్ గారు, లైక్ యూనో ఎన్ఆర్ఐల ప్రభావం ఎంతవరకు మన రాబోయే ఎలక్షన్ల ఫలితాల మీద ఉంటుందంటారండి, మీ అభిప్రాయం? ఎలక్షన్లు అంటేనే మన ఎన్ఆర్ఐలకు కొంచెం సందడిగా ఉంటుందండి. సో ఎలక్షన్ లో తప్పకుండా ఎన్ఆర్ఐల ప్రభావం బాగానే ఉంటుంది, కానీ పర్సంటేజ్ వైజ్ వచ్చేటప్పటికి ఎక్కువ పర్సంటేజ్ అని చెప్పలేము. ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎంతసేపు అనాలిసిస్ చేస్తుంటారు, కొంతవరకు ఏది వాళ్ళ ఊర్లో కాల్ చేసినప్పుడు కానీ వాళ్ళతో డిస్కస్ చేసి మటుకే చేస్తారు, కానీ ఇవో ఓటేయండి అని చెప్తే అంత అయితే ఉండకపోవచ్చు. కాకపోతే లాస్ట్ ఎలక్షన్ లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్ఆర్ఐస్ నుంచి
బాగా ఫండ్స్ అయితే బాగా మొబిలైజ్ చేయగలిగారు. సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ లో ఉన్నారో పార్టీ, ఆ పార్టీ బాగా ఎలక్షన్ లో ఎన్ఆర్ఐ ఫండ్స్ మొబిలైజ్ చేయటం అనేది బాగా జరిగింది. సో నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పగలను. 2 రోజుల్లో ఎలక్షన్లు ఉందనగా ఎక్కడో ఒక 2 ఎమ్మెల్యేలకి 10 కోట్లు తగ్గుతున్నాయని నైట్ కి నైట్ ఇక్కడి నుంచి మొబిలైజ్ చేసి పంపించిన సంఘటనలు అయితే నేను చూశాను. సో ఎన్ఆర్ఐల దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లాంటి అంటే పార్టీని బట్టిన కూడా ఉంటుంది, అన్ని పార్టీలు చేస్తారని అయితే నేను చెప్పలేను. సో ఆ పార్టీ ఉన్న క్యాడరు, ఆ పార్టీకి ఎంత ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఎంత మొబిలైజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే టీడీపీకి అయితే లాస్ట్ ఎలక్షన్ లో బాగా స్ట్రెచ్చింగ్ అయిందని అనుకుంటున్నాను. సో యాక్చువల్ గా నేను అది సెకండ్ అడుగుదాం అనుకున్నాను యాక్చువల్ గా ఫండ్స్ గురించి, కాకపోతే మీరు ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి. సో అదే మీరు ఇప్పుడు చూస్తున్నట్లు కూడా ఇప్పుడు లాస్ట్ వాట్ ఎవర్ లైక్ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ కానీ అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కానీ ప్రతిదీ ఏంటంటే ఒక డబ్బులతోటే నడుస్తుంది. అంత ఎలక్షన్స్ అంటే సరే ఎవడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళ సైడే ఫలితాలు వాళ్ళ సైడే రావడం, రైట్? సో దానికి లైక్ యూనో ఎన్ఆర్ఐలు అంటేనే మనం ఎట్లయినా ఇక్కడ కొంచెం ఎట్లయినా ఫైనాన్షియలీ బెటర్ సిచ్యువేషన్ ఉంటారు కాబట్టి యూనో లైక్ ఈజీగా ఫండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి యూనో ఫలితాలను ఈజీగా లైక్ యూనో ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లు ఉంటుంది అని నా అభిప్రాయం. సో దీని మీద మీరు కూడా నెక్స్ట్ మనం అశోక్ గారు, సో దీని ఫండ్స్ గురించి మీ అభిప్రాయం అండి. ఇప్పుడు ఎన్ఆర్ఎల్ అంటేనే కొంచెం ఎట్లయినా ఫైనాన్షియల్ ఏదైనా బెటర్ సిచ్యువేషన్, రైట్? సో లైక్ ఈజీలీ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ అని మా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఎన్ఆర్ఐలు వచ్చేసరికి ఎన్ఆర్ఐల ప్రభావితం ఎంతవరకు ఉంటుంది ఎలక్షన్స్ లో అనే టాపిక్ ని చూస్తే ఒక్కసారి మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్, 60% ఆఫ్ ద ఎన్ఆర్ఐ వాళ్ళు కేర్ చేయరండి యాక్చువల్ గా. అక్కడ ఎలక్షన్స్ ఏం జరుగుతుంది అనే అప్డేట్ లో అయితే ఉండగలుగుతారు కానీ, బట్ దే ఓంట్ కేర్. వాళ్ళు ఇక్కడ వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు అనుభవించే జీవితం, ఇక్కడ వాళ్ళు ఇక్కడ అలవాటు పడిన అట్మాస్ఫియర్ అంతా కూడా వాళ్ళు మాక్సిమం అక్కడ దాన్ని వదిలేద్దాం అనే ఇదిగానే చూస్తుంటారు. ఇక మిగిలిన 40 మంది కొంచెం గట్టిగానే చేసేవాళ్ళు ఉన్నారు. ఇందాక ఫస్ట్ విజయ్ గారు మాట్లాడినట్టుగానే మొన్న 2014 ఎలక్షన్స్ లో ఒక 2 ఆర్గనైజేషన్స్ పేర్లు ప్రస్తావించడం కంటే కూడా 2 ఆర్గనైజేషన్స్ పెద్ద మొత్తంలో డబ్బులు 10 కోట్లు అన్నారు. అది విజయ్ గారికి తెలిసిన లెక్కేమో, బట్ సుమారుగా 100 నుంచి 200 కోట్లు ఒక ఆర్గనైజేషన్ మీదుగా చేతులు మారినట్టుగా మనకి తెలిసిన అది కరెక్షన్ అండి. అది నేను 10 కోట్లు 20 కోట్లు ఏంటంటే ఒక నైట్ లో మొబిలైజ్ చేయటం అనేది జరిగింది. అదే అదే అది ఒక పార్టీకి చాలా పోయి బాగా 25 ఏళ్ల క్రితం కూడా ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది. దాన్ని అది అప్పట్లో తెలుగు వాళ్ళు అందరికి అదే ఆర్గనైజేషన్ కింద ఉండేది, కానీ ఇప్పట్లో ఇవాళ చూస్తే సిచ్యువేషన్ రకరకాల ఆర్గనైజేషన్ ఏర్పడ్డాయి, కానీ అదే పాతది కాబట్టి దాంట్లో ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక కులానికి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం, ఆర్గనైజేషన్ మీద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పేరు కింద దాని నుంచి డబ్బులు అందరికి తరలించడం మొన్న 2014 ఎలక్షన్ లో జరిగింది. ఇక అన్ని పార్టీలకి ఎన్ఆర్ఐలు సహకరిస్తున్నారా లేదా అనే దాని మీద పూర్తి వివరణ ఇవ్వగలిగిన సమయం కాదు ఇది. అందుకని నాకు తెలిసిన సమాచారం మేరకు ఎన్ఆర్ఐలు ప్రభావితం 60-40, కానీ అంత పూర్తి స్థాయి ప్రభావితం ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ చెంచిరెడ్డి గారు, సో బిఫోర్ మీరు ఆన్సర్ చేసిన కంటే ముందు ఐ థింక్ నేను 2 పాయింట్స్ ఐమ్ లైక్ యూనో 2 పాయింట్లు. ఒకటి ఫండ్స్ అనేది ఇంకా అది క్లియర్ యాక్చువల్ గా, రైట్? ఫండ్స్ తోటి ఎలాగైనా లైక్ యూనో దే కెన్ ఎన్ఆర్ఐస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూనో మన రాజకీయాలని. బట్ యూనో ఇంకోటి ఏంటంటే ఐ సీ దట్ యూనో లైక్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ గా కాకుండా, ఇంతకుముందు విజయ్ గారు అన్నారు ఏమో మనం ఇక్కడ ఎన్ఆర్ఐలము చాలా కష్టపడుతుంటాం మనం రెగ్యులర్ గా మన కష్టాలతోటి ఇవో ఇవన్నీ వాటితోటి మళ్ళీ హెడ్ ఏక్లు ఇవేంటని పెద్ద పట్టించుకోకపోవచ్చు అంటున్నారు, కానీ నాకెందుకు లైక్ యూనో జనాలు ఇక్కడ వచ్చినా కూడా ఇంకా మన ఇండియాలో ఏమవుతుంది, ఏదో ఇండియాలో సపోర్ట్ చేయాలి, మన పార్టీ గెలవాలి, ఓ మన నాయకుడు గెలవాలని ఉంది అని నాకు అనిపిస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం అండి.
సో రెండింటి పైన మీరు జస్ట్ రెండింటి పైన చెప్పండి, ఫండ్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంది, లేకపోతే మిగతా ఒక అభిమానం, ఒక యూనో ఒక పార్టీ అభిమానం కానీ ఒక ప్రాంతీయ అభిమానం కానీ వాటిపైన కూడా మీ అభిప్రాయం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. సో నా ఉద్దేశం ఏంటంటే, నంబర్ వన్, విజయ్ గారు తర్వాత అశోక్ గారు చెప్పినట్లు ఫండ్స్ మొబిలైజేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అది ఎన్ఆర్ఐస్ ఎవరు అంటే అందులో ఏంటంటే మేబీ మే నాట్ బి 40% మొబిలైజ్ చేయకపోవచ్చు, అరౌండ్ 5-10% హూ ఆర్ ఇన్ ది బిజినెస్ పీపుల్ వాళ్ళు మెయిన్ గా ఏంటంటే ఫండ్స్ మొబిలైజ్ చేస్తుంటారు. వాళ్ళకేంటి అంటే దే హ్యావ్ దేర్ పర్సనల్ రీజన్స్ అనుకోండి, ఆ పార్టీ వాళ్ళతో ఏ పార్టీ అయినా. మెయిన్లీ ఇప్పటి వరకు మనము జరిగిన ఎలక్షన్స్ లో, ఐ మీన్ రీసెంట్ ఎలక్షన్స్ లో చూసుకున్నా టీడీపీకి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందాక వారు చెప్పినట్లు 300-400 కోట్ల ఇక్కడ నుంచే ఫండ్ రైజ్ అవటం కానీ ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగింది. అది ఏ విధంగా ఎన్ఆర్ఐ ఐ మీన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ద్వారా రైజ్ చేసిన ఫండా లేకపోతే వాళ్ళ బిజినెస్ ఫండ్స్ అనేది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, బట్ దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సెకండ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మిగిలిన ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ మిగిలిన వాళ్ళు ఏంటి అంటే, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి పార్టీ అభిమానం ఉంటుంది, పార్టీ నాయకుల మీద అభిమానం ఉంటుంది, వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరండి. ఎందుకు అంటే వన్స్ మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఇందాక అశోక్ గారు తర్వాత విజయ్ గారు చెప్పినట్టంటే ఎవరి బిజినెస్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది, ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, బట్ కొంతవరకు మాత్రము అట్లీస్ట్ నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ అరౌండ్ 15-20% వాళ్ళ ఊర్లలో వాళ్ళకి చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళ ఊర్లలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ఊరికి వెళ్ళిన ఒక్కోసారి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఊర్లలో వాళ్ళకి చెప్పించి ఓట్లు వేయించిన సంగతి కూడా నాకు తెలుసండి. సో ఇన్ దట్ వే ఐ థింక్ వి కాంట్ సీ కంప్లీట్లీ ఐ మీన్ సపోర్ట్ చేయకుండా ఉండలేరు అని చెప్పలేను కానీ, బట్ కొంత శాతం మాత్రం ఉంటుంది. బట్ దట్ ఈస్ అగైన్ హూ ఆర్ లిటిల్ బిట్ కంఫర్టబుల్ విత్ దేర్ పార్టీ లీడర్స్ ఆర్ పార్టీ. నేను ఆలోచించేది అదండి. వెరీ గుడ్ పాయింట్ అండి, వెరీ గుడ్ పాయింట్, యా గుడ్ పాయింట్. సో అయితే మీరు మరి మంచి ఇంకో మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఫండ్స్ ఇవన్నీ అంటే కరెక్టే. ఇప్పుడు ఒక నార్మల్ గా ఏదో సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీరింగ్ జాబ్ చేసే వాళ్ళంటే ఎంత ఫండ్స్ ఇవ్వగలుగుతారు, రైట్? యునో ఐ డోంట్ థింక్ లైక్ యునో ద వే మన ఇండియాలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే కోట్లలోనే నడుస్తుంది. ఐ డోంట్ థింక్ ఒక ఒక మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ చేసే వాళ్ళు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఏం చేయగలరు అంటే జస్ట్ వాళ్ళ ఊర్లో వాళ్ళకి కాల్ చేయడము, సో వర్స్ కేస్ లైక్ ఇండియాకి వెళ్ళి ఆ టైంలో సపోర్ట్ చేయడము చేయగలుగుతారు. ఇంకొక టైప్ ఏంటంటే ఒక ఫండ్స్ పెద్ద మొత్తంలో ఇండియాకి పంపించే వాళ్ళంటే వాళ్ళకి ఏదో బ్యాక్ హోమ్ లో ఏదో అంటే బిజినెస్ ఉండడము, దాన్ని ఏదో దాన్ని దానికి రిలేటెడ్ ఏదో సపోర్ట్ కావాలని ఫండ్స్ పంపించడము ఉంటుందంటారు. యాక్చువల్ ఐ థింక్ గుడ్ పాయింట్ అండి రెండు. సో దేవా గారు దీనిపైన మీ అభిప్రాయం అండి. కృష్ణ గారు అందరూ బాగానే చెప్పారు. మన అశోక్ గారు చెప్పినట్టు 40% ఎన్ఆర్ఐస్ అయితే లోకల్ రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే నాకు తెలిసి మాక్సిమం పీపుల్ డిస్కసింగ్ అబౌట్ ఆంధ్ర పాలిటిక్స్ విల్ బి 10-15% ఇన్ అమెరికా. ఓకే, సో మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఆర్ మోర్ సెల్ఫిష్ గైస్. ఓకే, ఏదైనా మనం చేస్తే మనకేంది అనే రకం ఒక బ్యాచ్. ఇంకొకటి తెలంగాణ ఓకే, ఓన్లీ ఆంధ్ర పాలిటిక్స్ లో ఎన్ఆర్ఐస్ డివైడెడ్ బై క్యాస్ట్. ఎవరి క్యాస్ట్ లీడర్ వాళ్ళు, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఒక ఇక్కడేమో ఒక పార్టీ ఉంటారు, ఊర్లో ఒక పార్టీ ఉంటారు. ఎన్ఆర్ఐస్ ప్రభావం అన్నది నామ మాత్రమే, ఓటింగ్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఎన్ఆర్ఐస్ కు లేదు. డబ్బులు ఇస్తారా అంటే ఎస్, ఏదో మీ మామో మీ అల్లుడో మీ తాత నిలబడితే అంత ఇంత ఇస్తారు. లేదు, టీడీపీకి ఫండింగ్ ఉంది, ఎన్ఆర్ఎస్ బిజినెస్ మ్యాన్ టీడీపీకి సపోర్ట్ చేస్తారు, కానీ ఫలితాలను తారుమారు చేసేంత శక్తి ఎన్ఆర్ఎస్ లేదు. నాట్ ఈవెన్ 1%.
NRIs can influence voting not even 1%. So, not even 1% అంటారా? Yes. అంటే ఫలితాలు అంటే ఒకటి ఉందండి ఇక్కడ, ఓటింగ్ ఓటింగ్ పర్సెంటేజ్ ఫలితాలు కాదు, ఓటింగ్ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓటింగ్ పర్సెంటేజ్, నాట్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ కెనాట్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్స్ 1% ఆఫ్ ది ఓట్స్. నాట్ 1% ఇస్ వెరీ బిగ్ ఐఎమ్ టాకింగ్, బట్ ఐ కెనాట్ టాక్ డిసిమల్స్, బట్ ఎన్ఆర్ఐస్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్. ఓన్లీ ఫర్ టీడీపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అబ్రాడ్, సో టీడీపీ విల్ గెట్ లాట్ ఆఫ్ ఫండ్స్. బట్ దేవగారు, వి హావ్ టూ కేటగిరీస్ రైట్. ఒకటి జనాలు ఇక్కడ నుంచి ఫండ్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం రైట్. సో జనాలు ఒక పార్టీకి ఫండ్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒక పార్టీ టీడీపీ పార్టీకి ఇక్కడ మంచి స్ట్రాంగ్. సో టీడీపీ పార్టీకి లాట్ ఆఫ్ టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇక్కడ మంచి బిజినెస్ ఉన్నాయి. సో దే సెండ్ మనీ, దట్స్ ఆల్, బట్ దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. దే సెండ్ మనీ వాట్ ఎవర్ టీడీపీ వాంట్స్. సో డోంట్ యూ థింక్ మనీ విల్ ఇన్ఫ్లుయెన్స్ the results? They send money. They cannot directly change. They cannot change the voters. Devagaru, okkandi. Okka nimisham andi. Devagaru, nen cheppedi entante meeru chepparu. Okay. Oka party vallu ikka nunchi funds pampistunnaru. So, in fact, indirectly, you are influencing the voters or people by... Exactly. పార్టీకి ఇక్కడ నుంచి కాకపోతే ఆ పార్టీకి ఇక్కడ అమెరికా నుంచి వెళ్లే ఫండ్స్ కూడా ఇట్స్ నాట్ దట్ టూ మచ్ ఓకే. ఆ ఫండ్స్ ఇక్కడ నుంచి కాకపోతే ఇక్కడ రాకపోతే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. కొంతవరకు అంత నేను చెప్పట్లేదు, మీరు ఇందా చెప్పినట్టు వెరీ మినిమల్ ఫండ్స్ ఆల్సో వెరీ మినిమల్ అండ్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఫర్గెట్ అబౌట్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ నథింగ్, నాట్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్క నిమిషం దేవ్ గారు. సో శ్రీకాంత్ గారు, హలో శ్రీకాంత్ గారు ఉన్నారా లైన్ లో? యా ఉన్నాను. సో మీ ఒపీనియన్ అండి. సో రెండు కేటగిరీల గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకరేమో ఒక అభిమానం, మన ఒక పార్టీ అభిమానం అనేది వాటితోటి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్లస్ ఫండ్స్ తోటి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కృష్ణ గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు ఒక నిమిషం. ఎన్ఆర్ఐస్ లో అంటే ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎగ్జాక్ట్లీ, ఎన్ఆర్ఐస్ ఆంధ్ర పాలిటిక్స్ అంటే రాజకీయ అభిమానం కంటే ఇట్స్ కులాభిమానం ఎక్కువ అండి. అంటే ఇప్పుడు మనం మోర్ దెన్ ఐ మీన్ ఆ డీటెయిల్కి వెళ్ళవచ్చు దేవ గారు, బట్ యూనో ఫస్ట్ థింగ్ నేను అనేది అంటే ఒక ఎన్ఆర్ఐలు ఎంత వరకు ఒక ఎలక్షన్ రిజల్ట్స్ ని ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు రైట్. సో స్టాండింగ్ ఆన్ మై పాయింట్ ఇస్ లెస్ దాన్ 1%. శ్రీకాంత్ గారు. యా అన్న, కీపింగ్ మనీ మ్యాటర్ అసైడ్, నాకు తెలిసినంత వరకు జనాలు అయితే బాగా తెలివి మీరు ఉన్నారన్న. ఇప్పుడు ఎవరో వెళ్ళి చెప్పంగానే ఓటేసేటట్టు అయితే ఏం లేరు. మేబీ పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదన్నా ముందు రోజు మందు పోసి ఏదన్నా తినిపించి డబ్బులు ఇస్తే తప్ప వేరే వాళ్ళు చెప్తే వినేటట్టు అయితే లేరు అట్లీస్ట్. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళే ఆ పని చేయలేకపోతున్నారంటే ఇక్కడ నుంచి మనం ఏదో చేయగలము అన్నదైతే ఇంపాసిబుల్. అండ్ నెక్స్ట్ ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టు ఫండ్స్ విషయానికి వస్తే, డెఫినెట్ గా ఈ ఫండ్స్ ఇచ్చే వాళ్ళందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఏదో మనకి గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చేస్తుందనే ఇస్తున్నారు, కానీ మిగిలిన ఏవో రీజన్స్ అనేది మినిమల్ అనుకుంటా. అండ్ ఎంత వెళ్ళింది ఎట్లా వెళ్ళింది అనేది ఆలోచిస్తే నాకు తెలిసి టీడీపీ వాళ్ళకి అంత బేస్ ఇక్కడ ఎందుకు ఉంది అంటే వాళ్ళకు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఏర్పాటు అయింది కదా, బసవతారక ట్రస్ట్ ఏదో, దాని వల్ల వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అవి ఇవి పొందటానికి ఎంతో బాగా సంపాదించే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు పంపుతున్నారు అని అనుకుంటున్నా, కానీ ఏదో పార్టీ మీద అభిమానంతో కానీ లేదంటే అక్కడ ఏదో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పంపుతున్నారు అనేసి నేను అనుకోను. ఇందాక దేవగారు అన్నట్టుగానే అందరూ సెల్ఫిషే, ఎవరు ఎన్ఆర్ఐలు ఒకటే కాదు ఎవరైనా సెల్ఫిషే, నాకేమొస్తుంది నేను ఖర్చు పెడితే అని ఆలోచించి రూపాయి ఖర్చు పెట్టేవాడే గానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఎవడు 10 కోట్లు ఖర్చు పెట్టరు, ఇంకొకటి నమ్మి ఎవరు 10 కోట్లు ఖర్చు పెట్టరు, ఏదైనా ఏమొస్తుంది అని ఆలోచించి చేసేవాడు. టు బి ఫ్రాంక్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నగ్నజాత్యం.
అదే అండి. ఇప్పుడు అంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు అంటే ఊరికే పోయి ఎవరు ఖర్చు పెట్టారు? ఒక ఎలక్షన్ లో గెలిస్తే, ఒక ఎమ్మెల్యే గెలిస్తే, నాది ఏదో బిజినెస్ ఉంది అక్కడ, సో వాట్ ఎవర్ ద బిజినెస్ రిలేటెడ్, వాట్ ఎవర్ ద బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకోండి. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ రేపు ఒక ఎమ్మెల్యేనో నాకు తెలిసిన ఒక గెలిస్తే నాకు సపోర్ట్ చేస్తాడు, నా బిజినెస్ లో సపోర్ట్ చేస్తాడు, నాకేం ప్రాబ్లమ్స్ వచ్చినా దే విల్ బి సపోర్ట్ అనేది, ఆ విధంగా అనేది ఎట్లా? సో డజంట్ మ్యాటర్ హౌ దే ఆర్ సెండింగ్ రైట్, లైక్ యునో, బట్ యునో దే ఆర్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ రైట్, దట్ ఈస్ పాయింట్ యాక్చువల్లీ. సో సో విజయ్ గారు, సో ఇంకొకటి లైక్ జస్ట్ చిన్న టాపిక్ లో చేంజ్. సో ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ తీసుకుంటే మీరు సపోజ్ 2009 ప్రతి ఒక్కరు అన్నారు ఆ రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ 2% మెజారిటీతో గెలిచారు అని, ఇట్లనే జర లాట్ ఆఫ్ యునో సమ్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఆర్ లైక్ యునో ద క్లోజ్ గా యునో క్లోజ్ గా కాల్స్ వాటిని అంటే ఆ 2%. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఎన్ఆర్ఐలు ఒకవేళ ఎన్ఆర్ఐలు ఇన్వాల్వ్ అవుతే ఆ రిజల్ట్స్ ని తారుమారు చేస్తారా? విజయ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. యా తప్పకుండా అండి. అది ఎలా అంటే మనం కంపేర్ టు ప్రీవియస్ ఎలక్షన్ కి లాస్ట్ ఎలక్షన్ చూస్తే ఎన్ఆర్ఐల ప్రభావం అయితే చాలా మటుకు ఉంది లాస్ట్ ఎలక్షన్. ఎందువల్లంటే అంత ముందు ఎలక్షన్ లో ఎన్ఆర్ఐస్ ఎంతవరకు అంటే ఏదో పార్టీ అభిమానంతో కొంచెం ఫండ్స్ పంపించటము, సో ఒక నాయకుడు ఇక్కడికి వస్తే గ్యాదరింగ్ చేయటము, సో మీడియాలో కొంచెం పాపులర్ చేయటము ఇలా ఉండేది. కానీ లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి చాలా వరకు అంటే ఎవరు చిన్న ఉద్యోగస్తుడు కూడా ఒక 2,000-3,000 ఆ పార్టీకి అంటే ఒక ఇక్కడ ఒక లీడర్ ఉంటాడు అక్కడ మొబిలైజ్ జరుగుతూ ఉండిద్ది. సో వీళ్ళందరికీ ఏంటంటే పార్టీ గ్యాదరింగ్ చేసేసి మినిమం 2,000-3,000 ఈవెన్ స్మాల్ జాబ్ హోల్డర్ కూడా, సో అలా వసూలు చేయడం జరిగింది. ఎందువల్లంటే వాళ్ళు అలా క్రియేట్ చేశారు. సో మన పార్టీ ఇప్పుడు రాకపోతే ఇక ఫ్యూచర్ లో మన పార్టీ అంటూ లేదు, పార్టీ అంటే మన కులము అన్నట్టు క్రియేట్ చేసి ఆ ఫండ్స్ మొబిలైజ్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఓకే టీడీపీ గెలిస్తే బాగుండేది ఇంత మొబిలైజ్ చేసేవా, కానీ ఇంత బ్లడ్ పెట్టే అంత రాలేదు ఆ టైంలో. సో ఈ క్రియేషన్ అంతా ఎలా జరిగిందంటే చంద్రబాబుకు నిజంగా ఆయన తెలివితేటలు అది ఆ క్రియేషన్ అనేది బాగా చేసుకుని వచ్చాడు. ఓకే మనం స్టేట్ డివైడ్ అయిపోయింది, మనం ఉంటేనే ఇక్కడ, లేకపోతే మన పార్టీ ఇప్పుడు రాదు అంటే ఇంకా ఫ్యూచర్ లో మనం ఇంకా దరిదాపుల్లో కనపడము అన్నట్టు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిలో వాడు డబ్బులు ఇవ్వలేనోడు కూడా ఓకే నేను ఒక 2,000-3,000 ఇస్తాను అన్నట్టు చేశాను. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను చూశాను ఒక స్మాల్ కంపెనీ అండి, కన్సల్టింగ్ కంపెనీ, వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసైతే ఎవరికి ఫండ్స్ ఇచ్చిన ఇది లేదు. అంటే ఏదన్నా స్థానా సభలు ఇట్లా జరిగితే ఒక 500 ఇవ్వటము అట్లా చేస్తూ ఉండేవాళ్ళు, కానీ పెద్ద పెద్ద ఫండ్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. అది అట్లాంటి కంపెనీ ఓనరే అరే నేను ఈరోజు అక్కడికి వెళ్తే నాకు 20,000 చేస్తారు నా దగ్గర ఇవాళ అన్నట్టు ఓ ఫీలింగ్ అయితే అదేంటి మీ పార్టీయే కదా ఇస్తే ఏమైంది అన్నట్టు అన్నాను. నేను పార్టీ అనండి, కాకపోతే మరి ఇంత పెద్ద మొత్తంలో బలవంతంగా తీసుకుంటున్నారు మా దగ్గర, అదేమంటే మేము ఫ్యూచర్ లో నీకు మంచి బిజినెస్ చూపిస్తాం గవర్నమెంట్ లో అది ఇది అని చెప్పుకొచ్చాడు. అంటే ఎంతవరకు వాళ్ళు ఆ పార్టీ ఆ ఫీలింగ్ ఆ క్రియేషన్ ఎంతవరకు వెళ్ళిందో లాస్ట్ ఎలక్షన్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఇంత ముందు ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు అట్లా, ఎవరు గ్యాదరింగ్లు జరిగాయి కానీ మరి అంత ఇదిగా అయితే ఎప్పుడు జరగలేదు. సో ఆ ఫీలింగ్ అనే ఆ క్రియేషన్ అనేది తీసుకొచ్చి ప్లస్ మీడియాలో కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐల నుంచి ఫ్లైట్ కి ఎన్ఆర్ఐలు వస్తున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్ కి అన్నట్టు క్రియేట్ చేయటము, అది నిజంగా వెళ్ళారో వెళ్ళలేదో అది ఎవరికీ తెలియదు. సో అట్లా క్రియేట్ చేసేవారు. అంటే ఏంటి ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు వస్తున్నారంటే సో ఫండ్స్ తీసుకొస్తున్నారు అన్నట్టు అక్కడ క్రియేట్ చేయటం, అక్కడ క్యాడర్ని బాగా స్ట్రాంగ్ చేయటం, ఆ విధంగా ఎన్ఆర్ఐల్ని బాగా యూజ్ చేస్తున్నారు లాస్ట్ ఎలక్షన్ లో. సో మీరు అనేది ఏంటంటే ఆల్మోస్ట్ మనం 2 కేటగిరీలు అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళంతా ఒక సెంటిమెంట్ అనండి ఏదన్నా అది వాడుకొని ఆల్మోస్ట్ వెరీ మచ్ ఒక నార్మల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి వాళ్ళని కానీ వాళ్ళతో కూడా ఇప్పుడు మీరు గెలవకపోతే మనం ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ రా మన పుట్టగతులు ఉండవు మన పార్టీకి అన్న టైప్ ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఫండింగ్ చేయించారు అన్నట్లు అంటున్నారు మీరు, అంతేనా విజయ్ గారు? యా అవునండి ఎగ్జాక్ట్లీ.
అండ్ అది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు నంద్యాల ఎలక్షన్ లో మన నంద్యాల ఎలక్షన్ అయినప్పుడు కూడా చాలా వరకు డబ్బుల పంపకంగా విపరీతంగా పెరిగిపోయింది. అది ఒక ప్రెస్టేజ్ కింద తీసుకుని ఇంకా ఎక్కువ పెంచారు, అందుకే గెలిచారని కూడా అంటున్నారు యాక్చువల్ గా. సో అది వాస్తవమేలేండి, అది వాస్తవం. చెంచిరెడ్డి గారు నెక్స్ట్ మీరు చెప్పండి అండి యాక్చువల్ గా. సో ఇప్పుడు మేము అనుకున్నాం కదా టాపిక్ ఏంటంటే మళ్ళీ కొన్ని కొన్ని మనము క్లోజ్ కాల్స్ ఎలక్షన్స్ అప్పుడు రైట్, యూనో, సో జస్ట్ 1% to 2% ఓట్లతో మెజారిటీ తోటి గెలవడము రైట్. సో అలాంటి వాటికి ఇప్పుడు ఎన్ఆర్ఐలు తోడైతే దాన్ని ఈజీగా తారుమారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం? నా ఉద్దేశంలో అయితే లేదండి. 1% అయినా కూడా ఏంటంటే బేసికల్ గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్ఆర్ఐస్ మోస్ట్లీ ఏంటంటే మనీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఓకే, దానివల్ల వాళ్ళు పెడతారు అక్కడ ఓట్లు వేస్తారు అంటే దానికి అగైన్ కాంట్రవర్సీ ఉంది. మళ్ళీ డబ్బులు తీసుకుంటారు ఓట్లు వేస్తారో లేదో అనేది అది వేరే విషయం. బట్ ఈ 1% to 2% ఎన్ఆర్ఐస్ మాత్రం చేంజ్ చేయగలరా అనేది మాత్రం డౌటే అండి. ఎందుకు అంటే వీళ్ళల్లో ఎక్కువ ఎన్ఆర్ఐస్ చేయగలిగింది ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్ ప్రొవైడింగ్ వాళ్ళకి. అంతేగాని జనాల దగ్గరికి వెళ్ళి బాబు వీళ్ళు కోట్ వేయండి వీళ్ళు కోట్ వేయండి అని అంటే అక్కడ జనాలు ఎవరు వినరు. ఆల్రెడీ దేవా గారు చెప్పారు అది నా విషయంలో. ఐ మీన్ వాట్ చేశారు కదండి లాస్ట్ ఎలక్షన్ లో ఏంటండి మీడియా క్రియేషన్ అనేది ఒకటి జరిగింది. అవన్నీ అవి చేస్తారు బట్ ఐ డోంట్ థింక్ అవి పెద్ద అవ్వదండి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఎవరో మీడియా చెప్పడమో లేకపోతే ఎవరో వచ్చి చెప్తే జస్ట్ బ్లైండ్ గా ఓటేయరు ప్రజలు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుల కోసం చూస్తున్నారు, నో డౌట్. అది ఏ విధంగా వచ్చిందా ఎలా మన రాజకీయాల్లోకి అనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే వచ్చింది జనాలకి జనాల్ని కొనటం అనేది. సో ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే ఓకే నాకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాటికి ఓటేద్దాం అనుకుంటున్నారు. లాస్ట్ మినిట్ లో మైండ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంత మాత్రం వేరే వాళ్ళు ఓటేయకపోవచ్చు అంటారు యాక్చువల్ గా. అవునండి, అవి కూడా జరిగినవి. ఓకే, ఇప్పుడు విజయ్ గారు అన్నట్లు వాట్ అబౌట్ మీడియాని ప్రభావితం చేయడం? మీడియాని ప్రభావితం చేయడమా మీడియా ప్రభావితం చేయడమా అక్కడ రెండున్నాయండి. మీడియాని ప్రభావితం చేసి వాళ్ళ పార్టీని ప్రభావితం చేసుకోవడం ఉద్దేశం. సో అంటే ఎన్ఆర్ఐలు అంటే ఇప్పుడు డబ్బులతోటి ఇప్పుడు ఆల్ ఎక్కడ పోయినా డబ్బులుంటే ఏదన్నా మనం ఆడిందే ఆట టైప్ లో. సో డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు, మీడియాని ఆడిపోయచ్చు, ఇంకా మిగతా ఏమైనా చేయొచ్చు యాక్చువల్ గా. చంద్రబాబు నాయుడు గారు మీడియాని ప్రభావితం చేస్తున్నారు, మీడియా జనాల్ని ప్రభావితం చేస్తుంది. గవర్నమెంట్ చేతిలో ఉందండి. చెంచిరెడ్డి అన్న ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం చెప్పండి చెప్పండి. మీడియా వల్లనే గవర్నమెంట్ వస్తుంది, మీడియా వల్లనే ఓట్లు వస్తాయి అంటే బతికినన్ని రోజులు టీడీపీ గవర్నమెంట్ ఉంటది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు సీఎం అయ్యే వాళ్ళే కాదు. మీడియానే మీడియా వల్లనే గవర్నమెంట్ వస్తుంది, ఎన్ఆర్ఐసీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే యూ నెవర్. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆయన సీఎం అయ్యేవాడు కాదు. ఎందుకంటే 2004 వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అసలు మీడియా అన్నది లేదు, మొత్తం టీడీపీ మీడియానే. ప్రజలు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వెరీ రేర్ మీడియా వల్ల కూడా. ఇప్పుడు పేపర్లలో కూడా అన్ని రాస్తా ఉంటారు వెరీ రేర్. ఉదాహరణకు మీ నంద్యాల ఎలక్షన్ చెప్పారని చెప్తా ఉన్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నంద్యాల ప్రజలు ఏమని ఆలోచించారు, ఇప్పుడు జగన్ కు మనం ఓటేసినా జగన్ సీఎం కాలేడు, మన ఓటు ఎందుకు వేస్ట్ చేయాలి, గవర్నమెంట్ కు ఓటు వేస్తే అంత ఇంత అభివృద్ధి పనులు జరుగుతాయి, అందుకే గవర్నమెంట్ కు ఓటేశారు అంత ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నారు. జనాలు అనేవాళ్ళు మూర్ఖులు కాదు, మీడియాలో చూపించారు వేద్దాము, ఎన్ఆర్ఐస్ చెప్పాడు వేద్దాము అనేది లేదు. అంటే ఇక్కడ దేవ గారు ఒకటి ఉందండి, ఇక్కడ అంటే ₹10,000 ఇచ్చారని ఓటేశారని అనుకుంటున్నా దేవ గారు. నేను పది వేలు కాదు, ₹1,00,000 ఇచ్చినా వేరు. ఉండండి 70,000 చెప్పండి చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారు, టీడీపీ వాళ్ళు ఇచ్చారు. కానీ నేను 3 నెలలు ఇండియాలో ఉన్నా, 3 నెలలు మా ఊర్లో ఉన్నా, నంద్యాలలో ఉన్నా 3 నెలలు. నేను ఐ క్లియర్లీ రెడ్ ది పీపుల్స్ మైండ్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ థాట్ దట్ వాట్ ద యూస్ ఇఫ్ ఐ ఓట్ ఫర్ జగన్, వాట్ ద యూస్, జగన్ అనే సీఎం అదలా కాలేడు.
నా ఓటు వేస్ట్ అవుతుంది, అందుకని వేశారు. మనీ అన్నది, మనీ అన్నది వెరీ వెరీ లెస్ ఇన్ఫ్లుయెన్షియల్ నంద్యాలలో. మనీ అన్నది ఫర్గెటబుల్, మనీ అన్నది నంద్యాల ఎలక్షన్, నంద్యాల ఎలక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్. అపోజిషన్ కు ఓటు వేస్తే గంటలు కలిసిపోద్ది. యాక్చువల్ గా జనాలు అబ్జర్వ్ చేసింది తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, నంద్యాల ఎలక్షన్స్ లో లాస్ట్ 4 అవర్స్ లో మనీ చాలా ఎక్కువ పంచడం వల్ల అంత మెజార్టీ తెలుగుదేశానికి వచ్చింది అంటున్నారు. అది వాస్తవం కాదంటారు? కాదు, అది వాస్తవం కాదు. అది వాళ్ళ రాంగ్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా గెలిచే వాళ్ళు అండి చంద్రటన. డబ్బులు చంద్రెడ్డి అన్న జనాలు చాలా మంది చదువుకున్న వాళ్ళే తెలియని వాళ్ళు అనుకుంటాం మనము. చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు కూడా. నేను మా ఊరు, నేను మా ఊరు గురించి రకరకాల కథలు చెప్పినారు కదా, నేను మా ఊర్లో 3 నెలలు ఉన్నా. నేను చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నేను జగన్ కు ఓటేస్తే ఉన్న జగన్ సీఎం అవుతాడా కాలేడు, నా ఓటు వేస్ట్ అవుతుంది అని గవర్నమెంట్ ఓటేసినారు. ప్లస్ చాలా పనులు, అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు, అవన్నీ ఓటు వేయకపోతే అవన్నీ ఆగిపోతాయి అనే భయంతో ఓటేశారు. మా ఊర్లో 3 రోడ్లు పగలగొట్టారు ఎలక్షన్స్ కు ముందు. మనం టీడీపీకి ఓటు వేయకపోతే ఆ 3 రోడ్లు ఆగిపోతాయని వేసారు మా ఊర్లో ఓటు. లేకపోతే మా ఊరు హిస్టారికల్ గా మా ఊర్లో ఇంతవరకు టీడీపీకి మెజార్టీ ఇంతవరకు రాలేదు. ఇది మరీ దారుణం. 400 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మా ఊర్లు, మా ఊరు చుట్టూ ఉన్న రోడ్లన్నీ పగలగొట్టారు. దేవగారు ఈ రకంగా చూస్తే నెక్స్ట్ ఎలక్షన్ కి అన్ని రోడ్లు పగిలిపోతాయి. అదే జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏమొస్తారు తెలుసా? నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేది ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు ఆగిపోతాయి, మాకే ఓటైనట్టు వాళ్ళకే. అంత లేదులేండి దేవ. అట్లా అంటే మీరు అన్నది రాజశేఖర రెడ్డి గారు ఎట్లా గెలుచుంటారు అని చెప్పి బై ఎలక్షన్ because you got it Nandyal election. I am telling you, it's not only money, it's about fear about the government. By election it was by election not only Nandyal, not only Nandyal, most of the by elections they will go with the Nandyal election. Is no Nandyal election TDP government they treated it different because Nagireddy meeda anta sanbhuti ledu ఎందుకంటే ఆయన పార్టీ మారాడు కాబట్టి చాలా మంది నాగిరెడ్డి మీద కోపంగా ఉన్నారు. ఇల్లు ఇన్ని వేవ్స్ ఉన్నా గానీ వైఎస్ఆర్ సిపికి 40% ఓట్లు వచ్చాయి. సో ఇట్స్ నంద్యాల ఎలక్షన్ అందరు అనుకున్నట్టు డబ్బు, అది డబ్బు కాదు. ఇది ఓన్లీ బికాస్ పీపుల్ థింక్ దట్ ఇఫ్ దే ఓట్ టు అపోజిషన్ ఇట్ విల్ బి వేస్టెడ్. దట్ ద రీజన్ నంద్యాల పీపుల్ ఓటెడ్ ఫర్ గవర్నమెంట్ జస్ట్ ఫర్ ది కంప్లీట్. మీకు ఒక క్వశ్చన్ ఓకే. నంద్యాల డబ్బుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, ఇది ఓన్లీ ప్యూర్లీ లైక్ యునో వాట్ ఎవర్ లైక్ డెవలప్మెంట్. ఒక నిమిషం అయితే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఎన్ఆర్ఐలు మేబీ లైక్ యూనో కాల్ చేసి అలా ఇలా కాల్ చేసి టాపిక్ ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు దేవగారు ఎండి చేద్దాం. ఇక్కడ నేను ఎందుకు మీడియా మెన్షన్ చేశానంటే, లాస్ట్ ఎలక్షన్ కి మామూలు జనరల్ గా నార్మల్ జనరల్ ఎలక్షన్ కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు స్టేట్ అప్పుడే డివైడ్ అయింది. ఓకే, స్టేట్ డివైడ్ అయ్యి ఆ డివిజన్ ని ఎలా యూజ్ చేసుకోవాలో బాగా యూజ్ చేసుకున్నారు. అంటే ఎలా అంటే, ఎన్ఆర్ఐ చేత మీడియాలో చెప్పిస్తే ఇదిగో స్టేట్ డివైడ్ అయింది, మనకు ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కావాలి, మనకి అంటే కొంచెం ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లీడరు ప్లస్ అనుభవజ్ఞుడు ప్లస్ అంటే ఒక రకంగా చంద్రబాబునే ప్రొజెక్ట్ చేసేటట్టు వాళ్ళు చెప్పరు డైరెక్ట్ గా చంద్రబాబు అని. సో ఇవన్నీ మీడియా అంటే అక్కడ పేరు వచ్చేది ఎవరిదని చంద్రబాబుదే అన్నట్టు చూపిస్తారు. బాగా ప్రభావితం చేశారండి జాబ్ హోల్డర్స్ ని, బాగా ప్రభావితం చేశారు త్రూ ఎన్ఆర్ఐ. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటేనే ఓకే ఒక ఎడ్యుకేటెడ్ సో వేరే కంట్రీలో ఉన్నాడంటే ఒక సామాన్యంగా లేడు అన్నట్టు క్రియేట్ చేయొచ్చు. సో ఆ క్రియేషన్ తోటి జాబ్ హోల్డర్ ని అట్రాక్ట్ చేశారు. అంటే మీడియా అంటే మీరు కూడా ఎడ్యుకేటెడ్ హోల్డర్స్, మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్, సో యూ హ్యావ్ టు థింక్ అన్నట్టు చేసుకున్నారు.
మీరు ఒక నిమిషం ఒక క్వశ్చన్ అంటే ఇంటరప్ట్ సారీ టు ఇంటరప్ట్ బట్ యూనో మీడియా అంటే మీరు ఏ మీడియా అంటున్నారు, సోషల్ మీడియానా లేకపోతే న్యూస్ మీడియా అంటే మన రెగ్యులర్ బూత్ గిట్ గారి ఛానల్ అండి? అంటే ఒకటండి, చేసుకున్నారు మా మీడియాలో నీకు మీకు ఏముందండి, ఒక్క ఒక్క న్యూస్ 10 సార్లు వేయచ్చు మార్నింగ్ టు ఈవినింగ్, దాన్ని తిప్పేస్తా ఉంటారు. ఇదిగో కాలిఫోర్నియా నుంచి లేకపోతే డెట్రాయిట్ నుంచి ఎన్ఆర్ఐ ఒక అభిప్రాయం చూడండి అన్నట్టు. అంటే ఏంటి, ఆ న్యూస్ ని పొద్దుగూగులు ఇదే వేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేకి ఇదిగో ఫ్లైట్ లో 100 మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు, మన మన స్టేట్ ఇప్పుడే డివైడ్ అయింది, ఎడ్యుకేట్ చేయడానికి వస్తున్నారు అన్నట్టు. అంటే ఏంటి, ఒక ఎన్ఆర్ఐ అనేవాడు ఒక మాట మాట్లాడితే అక్కడ ప్రతి ఎడ్యుకేటెడ్ ఏంటంటే ఓ ఎన్ఆర్ఐ మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఒక ఆలోచించాలి అన్నట్టు ఫీల్ అయ్యారు. కాబట్టి అది అన్ని ఎలక్షన్లు జరిగిద్దా అంటే జరగదు, ఎందుకంటే అది స్పెషల్ టైం, అంటే ఒక సపరేట్ అయ్యింది స్టేట్, సో ప్రతి ఒక్కరూ థింక్ చేసే టైం అది. ఓకే, సో విజయ్ గారు యాక్చువల్ గా మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 మినిట్స్ అయిపోయింది సో ఈ టాపిక్, సో జస్ట్ క్విక్ గా టాపిక్ ర్యాప్ అప్ చేసేయడానికి, సో దేవ గారు అంటున్నారు లైక్ క్యాష్ లైక్ యునో ద మనీ వల్ల రిజల్ట్ చేంజ్ రాకపోదు అంట, ఇన్ఫ్లుయెన్స్ కాలేదు నంద్యాల ఎలక్షన్ అంటున్నారు. కాకపోతే రాబోయే ఎలక్షన్ లో కూడా డూ యూ థింక్ యాక్చువల్లీ లైక్ యునో మనీ వల్ల ఏం ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఓన్లీ లైక్ లీడర్లను చూసి ఓట్ వేస్తారంటారా? దీని మీద ఒకసారి జస్ట్ క్విక్ గా అందరు ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పేస్తే మన నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. విజయ్ గారు ఫస్ట్ మీరు. నెక్స్ట్ ఎలక్షన్ లో అయితే కంపల్సరీ లీడర్ ను చూసే వేస్తారండి, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయ్యి ఇప్పటికి 3 ఇయర్స్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్ ఒక 5 ఇయర్స్ అవుతుంది, ఆటోమేటిక్ గా జనాలు చూస్తూ ఉన్నారు అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఏంటి అనేది. సో ఏదైతే ఎక్స్పీరియన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ లీడరే ఏం చేయలేకపోతున్నాడు, సో కంపల్సరీగా ఒక లీడర్ ను చూసే నెక్స్ట్ ఎలక్షన్ లో జనాలు ప్రభావితం చేసి ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే అశోక్ గారు నెక్స్ట్. అశోక్ గారు 50-50 అండి. ఓకే ఎందుకలా? బాబు నువ్వు ఎక్స్ప్లెయిన్ అడగకూడదు, నువ్వు సమ్మర్ అడిగి. ఓకే సరే, ఓకే క్విక్ గా చెప్పొచ్చు రైట్, యూనో 50-50. ఓకే సెకండ్ టాపిక్, మీరు సెకండ్ టాపిక్. ఓకే దేవ గారు నా అభిప్రాయం తీసుకోవా? దేవర్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు ఎలక్షన్ ఏ పార్టీ గెలవాలన్నా కాపుల ఓట్లు ఎవరైతే తీసుకుంటారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఫర్గెట్ అబౌట్ మనీ, ఫర్గెట్ అబౌట్ లీడర్, హూ ఎవర్ గెట్ కాపు ఓట్స్, మెజారిటీ ఆఫ్ కాపు ఓట్స్, దే విల్ కమ్ టు ద పవర్, పుల్ స్టాప్, దట్స్ ఆర్ పీరియడ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ టు వరీ అబౌట్ రెడ్డి గారు. కాపుల ఓట్లు తెలుసుకుంటా రెడ్డి గారు, లెట్స్ గో టు చంద్ర రెడ్డి గారు. నేను ఐ మీన్ దేవతో ఏకీభవిస్తా అండి. ఓకే వెరీ గుడ్. శ్రీకాంత్ రెడ్డి గారు సేమ్ థింగ్ అన్న, కాపుల ఓట్లు ఎవరైతే ఇది చేసుకోగలరో క్యాష్ చేసుకోగలరో వాళ్ళు పిలుస్తారు. ప్లస్ ఈటాలేషన్ అటు బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ అవుట్ రైట్ గా టీడీపీకి వేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సార్. ఓకే సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చంద్రబాబు గారు ఎందుకు జగన్ గారి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు? సో లెట్స్ స్టార్ట్ విత్ విజయ్ గారు. యా చంద్రబాబు గారికి అది ఒక అలవాట్లేండి, అది ఒక జగన్ గారనే కాదు, ఇంతకుముందు మనం చూసామంటే ముద్రగడ పదున్నాము పాదయాత్ర చేసేటప్పుడు పూర్తిగా అడ్డుకున్నాడు, హౌస్ అరెస్ట్ చేశాడు. అంటే ఏంటంటే తనకు ఒక ఇంటర్నల్ ఫీరింగ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక బజారుకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ యొక్క తప్పుల్ని చూపిస్తుంటే తనకి ఓచుకోలేడు ఫస్ట్. సో మామూలు జనరల్ గా ఏంటంటే కరెక్ట్ లీడర్ అయితే అవతలోడు ఏదైనా తప్పు చూపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి చూస్తారు, కానీ చంద్రబాబు గారిలో అది ఒక డిఫరెంట్ యాంగిల్ అనమాట. అవతల వాడు తప్పును తప్పుగా చెప్తేనేమో యాక్సెప్ట్ చేయలేడు. సో అదొకటి. సో ఇప్పుడు జగన్ గారి పాదయాత్ర చూస్తే మెయిన్ పాదయాత్ర జరుగుతుంది, గవర్నమెంట్ లో ఏమీ డెవలప్మెంట్ లేవు, జనాలు ఎలా కష్టాలు పడుతున్నారు దాన్ని తెలుసుకోవటానికి. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే
దాన్ని ఒక రోడ్ మ్యాప్ గా చేసుకొని చేద్దాం అన్నట్టు ప్లానింగ్. సో దాన్ని చంద్రబాబు గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పుల్ని చూపించకూడదు, తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయి నువ్వు ఎలా మ్యాప్ చేసుకుంటే తనకు అనవసరం అన్నమాట. తన తప్పుని ఎక్కడైతే చూపిస్తారో అది అందరికి తెలుస్తుంది, జనాలందరికి. సో అది తెలియకుండా చేయడానికి ఎక్కువ ఆటంకాలు కలిగిస్తున్నాడు ఇప్పుడు. సో అది కాక మనం పాస్ట్ కూడా చూసుకుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేసి రైట్ సక్సెస్ఫుల్ గా గెలిచారు కదా, అది కూడా ఏమన్నా ఆయనకు భయం ఉందేమో, ఆ భయం కూడా ఉందేమో. ఉండొచ్చు కంపల్సరీగా. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంట్లో మనం కష్టంగా ఉన్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి ఓదారిస్తే అది మనకి రిలాక్స్ గా ఉండి మనం కొంచెం థింక్ చేస్తాం, అరే ఒక అతను వచ్చి మనని పరామర్శించడానికి వచ్చాడు, సో తనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మనం థింక్ చేస్తాం, ఓకే మన ద్వారా మనం ఎలా హెల్ప్ చేయగలము అన్నట్టు. సో అది తప్పకుండా వైఎస్ఆర్ గారు పాదయాత్ర ద్వారా ఎలా అయితే హైలైట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేశాడో, ఫామ్ చేసి తనలో గొప్పతనం ఏంటంటే ఆ పాదయాత్రలో తెలుసుకున్న అంటే అనుభవాలని కొన్ని అంటే స్కీములుగా తయారు చేసి పెట్టాడు జనాలకు అందుబాటులో. సో అలా ఎలా జగన్ గారు కూడా ఇలా అర్థం చేసుకొని తను ఎక్కడ హైలైట్ అవుతాడు, ఎలా స్కీములు పెడతాడు, తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి, తన కొడుకు పరిస్థితి ఏంటి తర్వాత అనే భయంలోనే ఉన్నాడు. సో ఈ భయాలతోటే అడ్డంకులు చేస్తున్నాడు. సో నెక్స్ట్ అశోక్ గారు. ఎస్ అండి. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా నడిచిందంటే, తలబిరుస్తానం ఎక్కువైతే ఏ తలం పని ఏ తైలం అయినా పనిచేయదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పాలన నడిచింది. 2004 ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అదే విధంగా మళ్ళీ 2009 మరి అదే విధంగా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారో టీడీపీ పార్టీకి భయం పట్టుకుంది. ఇక మన 2014 ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవకపోతే గనక మన పార్టీకి ఇక బతుకుతేరు ఉండదు, మన పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్టే అనే ఉద్దేశంలో అనే దిశకి వెళ్ళిపోయినప్పుడు కూడా తావకుండా సాగితే మరవకుండా బొక్క పెట్టాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గట్టెక్కిస్తే ఆయన ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా క్యాపిటల్ సిటీని డెవలప్ చేస్తున్నాడో, ఏందో ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది అందరికి జనం అందరికి తెలిసిన విషయమే. ఇకపోతే అతనికి నచ్చిందే రంభ, అతను మునిగిందే గంగా అని చూపించే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఛానల్స్ ఉన్నంతకాలం జనం అలాంటి ఒక భ్రమలోనే బతుకుతూ ఉంటది. మనకు అమరావతి ఏదో అయిపోయింది, విశ్వనగరంగా మారిపోయింది, అది ఇదని భ్రమలో చూపించి ఇంకా బతుకుతా ఉన్నారు. ఇది మీరు చేస్తున్న తప్పు, అభివృద్ధి జరగట్లేదు, ఎందుకు మాయ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టే పరిస్థితికి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఉన్నారంటే చెబితే ఎనడు కాని మొహుడు గిల్లితే ఏడుస్తాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టగానే ఇక మరుగుళ్ళు మొదలైన మంత్రుల దగ్గర నుంచి ఆఖరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నతను కూడా కించపరచడం అనేది, దిగి మాట్లాడటం అనేది ఇది సమన్యాసం కాదు. ఆయన ఒక అపోజిషన్ లీడర్ ఇంత పెద్ద పాదయాత్ర చేపట్టాడంటే ఎంత తప్పులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోకుండా ఇలా దిగొచ్చి మరి అసలు నేను ముఖ్యమంత్రిని అనే స్థాయి మర్చిపోయి మరి విమర్శలు చేయడం అనేది తగింది కాదు. ఏదైనా రానున్న రోజుల్లో ముసలోడికి దసరా పండుగ వచ్చినట్టే ఉండిద్ది, 2019 ఎలక్షన్స్ కి జనాలు తగిన బుద్ధి చెప్తారని అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అండి. సో దేవా గారు. కృష్ణ థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు ఎక్కడ అడ్డగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయకుండా అరెస్ట్ చేశారా, చేయలేదు కదా అడ్డగించుకోవటం. పద్మనాభము డిఫరెంట్, జగన్ ది డిఫరెంట్. ముద్దగడ పద్మనాభమును ఎందుకు అవసరం చేశారంటే అది సామాజిక వర్గాలకు సంబంధించింది, కులాల గొడవ. ఆయన వస్తే వేరే కులాలు గొడవ పడతాయేమో, చట్టపదం జరుగుద్దామని శాంతి భద్రతల దృష్ట్యా ముద్రగడ పద్మనాభమును అవసరం చేశారు. దాని వలన ఆయన కాపులలో ఇమేజ్ అని తగ్గలేదు, కాపుల ఓట్లు పడ్డాయి. ముద్రగడ పద్మనాభమును అవసరం చేసి బయటకు కానీకపోయినా కాపుల ఓట్లు పడ్డాయి. బట్ మీన్స్ ఏంటి, కాపులు ముద్రగడ పద్మనాభమును పట్టించుకోవట్లేదు. సో ఈ సక్సెస్ఫుల్లీ గెయిన్ దట్. ఇయర్ జగన్ ఎక్కడ అడ్డుకున్నాడు, అరెస్ట్ చేయించాడా, చేయలేదు కదా.
జగన్ పాదయాత్ర జరుగుతా ఉంది. పొలిటికల్ పార్టీ అన్న తర్వాత కామెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాదయాత్రకి వెళ్తున్నా అంటే ముఖ్యమంత్రి ఆ సుభాష్ జగన్మోహన్ రెడ్డి యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్ అంటాడు అన్నాడు. యాస్ట్ అపోజిట్ ఎవరు నీకు అపోజిషన్ పార్టీ వాడు మినిస్టర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల మద్దతు కూడడానికి వెళ్తున్నాడు మంచి పని చేస్తున్నాడు ఎవరు అన్నారు. దే హ్యావ్ టు కామెంట్ ఆన్ ఇట్. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? చంద్రబాబు నాయుడు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి నాట్ డూయింగ్ పాదయాత్ర దెన్ రాంగ్ గివింగ్ పేపర్ స్టేట్మెంట్స్ అండ్ కామెంటింగ్ అనేది పాదయాత్ర నథింగ్ రాంగ్ యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. మీరు అనేది ఏంటంటే అడ్డుకోవట్లేదు అంటారు అంతే. అడ్డుకోవట్లేదండి. కాకపోతే కామెంట్స్ కూడా ఎలా ఉన్నాయి అవునండి. పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాం కదండి కామెంట్లు. మన మాదిరి పొలిటికల్ పార్టీస్ వెన్ అపోజిషన్ లీడర్ ఇస్ డూయింగ్ పాదయాత్ర పార్టీస్ విల్ డూ కామెంట్స్ నాట్ అబ్స్ట్రాక్టింగ్ ఇస్ నాట్ పుట్టింగ్ ఇన్ ద జైల్. విజయ్ గారు చంద్రబాబు నాయుడు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ జగన్ ఇన్ ద జైల్ బై సేయింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ ది పీపుల్ అండ్ ఈస్ నాట్ డూయింగ్ దట్. జగన్ డెమోక్రాటిక్ మన దాంట్లో మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా పాదయాత్ర చెయ్యొచ్చు. ఓకే యు ఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రాటిక్ దెన్ వై జగన్ వాజ్ అరెస్టెడ్ వెన్ హీ వాజ్ టూరింగ్ తెలంగాణ? వై డజంట్ అలో వెన్ హీ వాజ్ డూయింగ్ తెలంగాణ పాదయాత్ర? నాట్ డెమోక్రాటిక్. దానికి రీజన్ వేరే ఉంది దేవా. దేనికైనా అదే చెప్పేది దీనికైనా రీజన్ ఇప్పుడేమి అవసరం. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఇందాక దేవా గారు సుభాష్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చెయ్యని అన్నాడు కదా అని మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి గన్మెన్స్ నుంచి సెక్యూరిటీ పెంచి నువ్వు చేసుకోవయా అని సహకరించిందండి. అయినా ఏం చేశారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తున్నారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గెటింగ్ ఇస్ డ్యూ సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి గెటింగ్ ఇస్ సెక్యూరిటీ యాజ్ పర్ ది ప్రోటోకాల్. గోస్ లోకల్ పోలీస్ ఇస్ గివింగ్ హిమ్ సెక్యూరిటీ. వితౌట్ గివింగ్ సెక్యూరిటీ డూ యూ థింక్ జగన్మోహన్ రెడ్డి విల్ ట్రావెల్ ఆరోవల్ ఆంధ్ర? అంటే దేవా గారు యాక్చువల్ గా అంటే ఇప్పుడు కామెంట్ చేయడం ఓకే గానీ మరి ఓవర్ డోస్ గా నెగటివ్ ఉండకూడదు అని అంటే పేపర్స్ లో. వెన్ యు ఆర్ ఇన్ ఏ పొలిటికల్ వార్ పీపుల్ టెండ్ టు కామెంట్ వెన్ యు డూ సంథింగ్. ఉండండి లెట్ మీ కంప్లీట్. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కామెంట్ చేసుకున్నట్టు అక్కడ డెవలప్మెంట్ అనేది లేదా ఆంధ్రాలో? ఉంది డెవలప్మెంట్ ఉంది కానీ ప్రతిపక్ష పార్టీ ఒప్పుకుంటుందా? నువ్వు డెవలప్ చేసినావు ఒప్పుకోరు. డెవలప్మెంట్ ఉంది కానీ ప్రతిపక్ష పార్టీ ఒప్పుకుంటుందా? నువ్వు డెవలప్ చేసినావు ఆ చంద్రబాబు నాయుడు నువ్వు ఈ పని చేసినావు ఇది గ్రేట్ అని జగన్మోహన్ ఒప్పుకుంటా పబ్లిక్ గా? నేను ఒక పాయింట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక ఏంటి మన చెక్ డ్యామ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. దట్ వాజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి చంద్రబాబు చెక్ డ్యామ్స్ కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. దాన్ని కూడా బ్యాడ్ గా మాట్లాడతాం మనం. మీరు నా పాయింట్ సరిగ్గా వినలేదు అనుకుంటా. నేను అడిగింది గబక్కన మూడేళ్ల పాలనలో గబక్కన నాలుగైదు అభివృద్ధి పథకాలు చెప్పమంటే ఏం చెప్తారు? పది చెప్పా నేను. చెప్పండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను చెప్తాను పది. చెప్పండి గబక్కన తడుకోకుండా టాపిక్ పెట్టు దాని గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం దేవా. సో ఒక్క నిమిషం చెంచిరెడ్డి అన్న మీరు చెప్పండి. మన టైం వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఒక్కసారి లెట్స్ గివ్ ఎ ఛాన్స్ టు చెంచిరెడ్డి అన్న. ఓకే, ముందు నేను చెప్పే ముందు నేను ఒకసారి చిన్న కవిత చదువుతున్నానండి. జగన్ ఎందుకు వస్తున్నాడు? జగన్ వల్ల ఉపయోగం ఏంటి? జస్ట్ ఒక హాఫ్ మినిట్ కవిత. గోయండ్ అండి. అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు. సమ సమాజమే ధ్యేయంగా సామాజిక వర్గాలన్నీ తోడురాగా అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు. నీతి లేని రాజకీయాలు చల్లవంటూ అవి నీతి గ్రద్దల అరాచక పాలన కంతమంటూ మాట తప్పని మడమ చెప్పని రాజన్న రాజ్యం రావాలంటూ అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు. పత్త పత్రికల పిచ్చరాతలను అండగడుతూ పత్త మీడియా గజ్జికూతలను నిరసిస్తూ
ప్రజలంతా ప్రభంజనమై వెంటరాగా అన్న వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు. రైతన్నకు యాతముక, చెల్లెమ్మకు స్వాంతనగా, అవ్వ తాతలకు ఆసరాగా, యువతకు భవితగా అన్న వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు. ఇది జగన్ అసలు ఎందుకు వస్తుంది, పాదయాత్ర ఎందుకు చేస్తుంది పర్పస్? ఓకే, కమింగ్ టు ది వై ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడ్డంకులు సృష్టిస్తున్నారు అన్నారు. అడ్డంకులు సృష్టించట్లేదు అనేసి మన దేవా గారు చెప్పారు. అడ్డంకులు సృష్టించడము అంటే ఏదో పోలీస్ ఫోర్స్ ని పెట్టి ఆపించడం అనేది అది కాదండి. జనాల్లో ఈయనకు నెగటివ్ గా ప్రాపగేట్ చేయడం అనేది అడ్డంకులు సృష్టించడం. ఇనిషియల్ గా ఏం చెప్పారు అంటే అసలు దీని పర్మిషన్సే లేవు, జగన్ పాదయాత్ర చేయడానికి అనర్హుడు, అది ఇది అని చెప్పారు. అవన్నీ అయిపోయినాయి తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక్క విషయం అండి. ఫస్ట్ జనాల్లో అందరికీ ఈ మేనిఫెస్టోలో పెట్టిన 600 ప్రామిసెస్ లో ఏ ఒక్క ప్రామిస్ ని కూడా చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేయకపోవటం వల్ల ఈ 600 ప్రామిసెస్ లో కని మెయిన్ ప్రామిసెస్ అన్ని కూర్చి జనాలని చెప్పేసి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇన్పుట్లు తీసుకొని వాళ్ళని ప్రభుత్వం మీద రెచ్చగొట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఈ జగన్ వచ్చేసి తను ఆయా ఓట్లను పొందుతాడు అనే ఉద్దేశంతో టీడీపీ గవర్నమెంట్ అడ్డంకులు సృష్టిస్తుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సింపుల్ గా అండి, ఒకటి వ్యవసాయ రుణాలు 87,400 కోట్లు ఇనిషియల్ గా చెప్పినాయి, ఆ తర్వాత అది వచ్చేసి 23,000 కోట్లుగా మార్చారు. ఆ 23,000 కోట్లైనా అంత ఇచ్చారయ్యా అంటే లేదు, ఇప్పటి వరకు ఇచ్చింది 11,000 కోట్లు మాత్రమే, అది కూడా అంచెలంచెలుగా. ఆ మిగిలిన రుణాలు ఎప్పుడు ఇస్తున్నారు అయ్యి అంటే ఇంకో 2 టర్మ్స్ 3 టర్మ్స్ అంటున్నారు. ఈ 2 టర్మ్స్ 3 టర్మ్స్ ఏంటంటే ఇప్పుడు దాకా జనాలు తీసుకున్న రుణాలన్నిటికీ వాళ్ళు మళ్ళీ ఆ రైతులు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం పొందలేని దుర్భర పరిస్థితి ఈ రోజు చాలా రైతుల్లో ఉందండి. అదొక్కటే కాదు, ఈవెన్ కౌలు రైతులకి రుణాలకు వెళ్ళాలంటే వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదండి, వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు. ఈ పాయింట్స్ అన్ని కూడా జగన్ జనాలను ముందు పెడుతున్నాడు. సరే మనం ఏం చేద్దాము, దీనికి ఏంటి రెమెడీస్, సో గోయింగ్ ఫార్వర్డ్ అనేసి. అలాగే నిరుద్యోగులు కూర్చోండి, నిరుద్యోగ వృత్తి అన్నారండి, నిరుద్యోగ వృత్తి ఏమైందో తెలియదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారండి, ఒక ఉద్యోగం కాదు కదా, ఈ రోజు దాదాపు 1.6 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయట్లేదు గవర్నమెంట్. డిఎస్సి జరిగి ఎంత కాలమైందో మీకు తెలుసు, టీచర్ పోస్టులు లేవు, ఉన్న స్కూళ్ళేమో మూతలు పడుతున్నాయి. ఇవన్నీ జనాన్ని ముందు పెడుతున్నారండి. ఇవన్నీ పెడితే ఆటోమేటిక్ గా తెలుగుదేశం గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంపరెన్స్ ఎక్కువ అవుతుంది, అందుకోసం టీడీపీ గవర్నమెంట్ భయపడుతుంది. ఆల్ దిస్ రీజన్ అందుకే ఎక్కువ నెగటివ్ ప్రపోగండా చేస్తున్నారు మీడియాలో అంటారు. అవును, ఆయన పాదయాత్ర పైన అందుకే అన్న చెప్తున్నాడు, అది అది పొలిటికల్ వార్. నీకు పొలిటికల్ వార్ వెళ్తున్నప్పుడు దే హాస్ టు గివ్ ది స్టేట్మెంట్, సో అందులో తప్ప పొలిటికల్ గా అన్న దేవా పొలిటికల్ పొలిటికల్ వార్ కదా, పొలిటికల్ వార్ ఇస్ యాక్సెప్టెడ్ అన్నా, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటది అన్న. సీఎం సీట్ లో కూర్చున్నాడు వచ్చి జగన్ వస్తున్నాడు, జగన్ వస్తుంటే అల్లకల్లోలు సృష్టిస్తారు అది ఇది అని చెప్పే బదులు ఆ సృష్టించాలని ముందే ఆపత్తి కదా, అది చెప్పకుండా జగన్ వస్తున్నాడు, జగన్ అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ కదా. అవును, చాలా మాట్లాడతారు పొలిటికల్ థింగ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, పాలిటిక్ రూల్స్ ఆర్ చేంజ్డ్, వీఆర్ నాట్ ఇన్ 1940s, వీఆర్ ఇన్ 2020s. అదే ఇందాక అన్నాం కదా మీడియా ప్రభావం లేదని, మాట్లాడితే 100 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చారు పుకార్లు మీడియాని అడ్డం పెట్టుకుని. చేయలేకపోతున్నారు తిప్పి, మీ పార్టీ వీకుంది కదా అక్కడ, మీ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది గట్టిగా ప్రజలకు? అదే ఆ మీడియా ప్రభావితం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేదాకా రాదేమో అనే ఉద్దేశంతో పోయినసారి ఒకసారి ఇలాంటి చర్చలోనే మనం డిస్కస్ చేసుకున్నాం. మీడియా కంపల్సరీగా అనుకుంటే పవర్లోకి రాకపోతే రాదు అంటే ఎప్పుడు పవర్లోకి రారు. మీరు చంద్రబాబు నాయుడు చేసే జగన్ పాదయాత్ర చేస్తుంటే టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, దానికే మీరు ఇంత బాధపడితే
చాలా టఫ్ కామెంట్ చేస్తే కౌంటర్ ఇవ్వాలి అంతే. అడ్డంకులు సృష్టిస్తున్నారనేది ఇక్కడ అన్న దేవాలయ నిమిషం ఒక్క నిమిషం టైం అయిపోయింది అంటే వాళ్ళు వచ్చి దేవగారు అడ్డంకులు అంటే విమర్శలన్నీ అపార్ట్ చూస్తే అడ్డంకులు అనే దాని మీనింగ్ మెయిన్ మీనింగ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారి ఇట్లాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగబోతున్నాయి అని స్టేట్మెంట్ ఇచ్చారంటే తుని ఘటన లాంటిది మరొకటి జరగబోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరనే పాదయాత్ర మొదలుపెట్టక ముందే జగన్మోహన్ రెడ్డిని అవసరించేయడము ముద్దగడ పద్మం అంటారు దాన్ని అడ్డంకి అంటారు. అడ్డంకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టక ముందే అరెస్ట్ చేయడం అనేది మీరు చెప్పినది కరెక్టే నేను ఒప్పుకుంటున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుని ఘటన లాంటి ఘటన మరొకటి జరిగిద్దేమో అని నాకు భయం పుడుతుంది అని లేని దానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పుడు జరిగిందా, తిరుమల పాదయాత్ర చేసినప్పుడు జరిగిందా, అలాంటి సంఘటనలు ఏమన్నా అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంటే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయడానికి ఏదో ఒకటి తుని ఘటన లాంటిది ఏదో ఒకటి దగ్గరుండి చేపించాడనుకో ముఖ్యమంత్రి గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయేది, అతని పాదయాత్రలో పాల్గొన్న జనాలు నష్టపోతారు. అది కదా అడ్డంకి అంటే, అది కదా భయపెట్టడం అంటే. గబక్కన ఏదన్నా జరగండి, యాజ్ ఏ పొలిటికల్ పార్టీ దే ఆర్ డూయింగ్ దట్. ఒక మంత్రి ఆ మాట అంటే ఓకే, గానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను దిగొచ్చి అంత పెద్ద విమర్శ చేయగలిగాడు అంటే టైం అయిపోయిందండి. మినిస్టర్ స్థాయి 2 మినిట్స్ ఉంది, ఇంకొకటి దేవా, అదే చంద్రబాబు నాయుడు అదొక్క మాటే కాకుండా ఇంకో మాట కూడా వాళ్ళ కార్యకర్తలందరికీ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చూడండి, పాదయాత్ర చూడండి, చూసేసి బి కేర్ఫుల్ విత్ జగన్ అనేసి వాళ్ళందరికీ వెనకాల రెచ్చగొట్టడమో లేకపోతే వాళ్ళని ఏంటంటే రేపొద్దున ఏదైనా జరిగిందనుకో వీళ్ళే కారణమై ఉండొచ్చు అనేసి జనాలు జరిగితే నష్టపోయేది కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కాదు, జనాలు ప్రజలు ఏదన్నా ప్రాణహాని జరిగినా ఎలాంటి జరిగినా ఏ అవాంతినే సంఘటన చోటు చేసుకున్నా నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, టీడీపీ కార్యకర్త కాదు, సామాన్య జనం, సామాన్య ప్రజలు. అవును, టైం అయిపోయింది, పాదయాత్ర ఎలా మానుకుంటారు జగన్ గారు, ఓదార్పు ఇప్పుడు జరగలేదు. అశోక్ గారు, దేవా గారు, టైం అయిపోయిందండి, ఇంకొక 1 మినిట్ ఉంది, క్లోజింగ్ స్టేట్మెంట్స్ క్విక్ గా. లెట్స్ స్టార్ట్ విత్ దేవా. కృష్ణన్న మీరు చాలా టైం తీసుకుంటున్నారు క్లోజింగ్ స్టేట్మెంట్. తొందర దేవ గారు మీ క్లోజింగ్ స్టేట్మెంట్స్. ఏం కాదే, నా క్లోజింగ్ స్టేట్మెంట్ అదే, మీరు జగనన్న కంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఓకే విజయ్ గారు మీ క్లోజింగ్ స్టేట్మెంట్స్ అండి. అంటే ఇప్పుడు ఈ పాదయాత్ర అడ్డంకులు అనేది అది చంద్రబాబు యొక్క నైజమే, అది ఏ గవర్నమెంట్ లో ఉన్నా సరే చేసే విధానం అట్లనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఎంతవరకు దిగజారాడు అనేది తెలుస్తుంది జనాలకి. ఓకే, ఇంత దిగజారుడు తనం ఉంటుందా ఒక ముఖ్యమంత్రికి అన్నట్టు. ఓకే, అశోక్ గారు ఏముందిలేండి, అడ్డంకులు అంటే మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న విధంగా అది అడ్డంకులు కాకపోవచ్చు. తెలుగు ప్రజలకి ఏదో మంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆరాటం మాత్రం అవన్నీ కలగలిపి కూడిన ఏదో ఒక దాన్ని ఏమంటాం, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అడ్డంకులు సృష్టించడం కంటే ఆయన తెలుగు ప్రజలకి మంచి చేయడం కోసం ప్రధానమంత్రి పదవినే వదులుకున్నారు. మరి ప్రధానమంత్రి పదవిలో ఉంటే తెలుగు ప్రజలకి మంచి చేయలేకపోయారేమో, చేయలేరు అని ఎవరన్నా చెప్పారేమో ఆయనకి, అందుకని అలాంటి ఆయన అడ్డంకులు సృష్టిస్తున్నాం అంటే మరి ఇంకా దాన్ని ఏమనుకోవాలి. చెచ్చిరెడ్డి గారు,
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను ఈజీగా తీసుకోకుండా ఆల్ ది వైఎస్ఆర్సీపీ అండ్ వైఎస్ఆర్సీపీ క్యాడరు జాగ్రత్తగా ఉండి ఎటువంటి బ్యాడ్ సంఘటనలు జరగకుండా టేక్ కేర్ చేసుకొని ముందుకు సాగాలని నా ఉద్దేశం అండి. ఓకే, వెరీ గుడ్. శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారా? శ్రీకాంత్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారా? ఒక క్లోజింగ్ స్టేట్మెంట్స్ అండి, క్విక్ గా, టైం అయిపోయింది ఆల్రెడీ. యా అన్న, అసలు ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది అనే దానికి వస్తే, చేతగాని కొడుకు పక్కన, పైన పడుతున్న వయసు పక్కన, ఇవన్నీ చూసుకొని అటాకింగ్ మోడ్ లో ఉండలేక డిఫెన్సివ్ మోడ్ లో ఉండి అడ్డుకోవాల్సి వస్తుంది అన్న. మర్చిపోయారు చేతగాని కొడుకు తర్వాత మచ్చిమారు బామర్ది కూడా ఉన్నారు, కాపాడుకోవాలి కదా రాష్ట్రపతి. అశోక్ గారు సామెతలు మాత్రం ఎరగ తీసేస్తారు. సో ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు రెండు టాపిక్లు మన ఎన్ఆర్ఐల ప్రభావం పైన, లైక్ యునో, లైక్ అందరూ ఎవ్రీ గెస్ట్ అగ్రీ దట్ యునో ఎన్ఆర్ఐల ప్రభావం అంతా ఉండకపోవచ్చు మన ఎలక్షన్ రిజల్ట్స్ పైన. అండ్ సిబిఎన్ చంద్రబాబు గారు ఏదో ఒక అడ్డుపులు వేయడానికి ట్రై చేస్తుంటారు ఎప్పుడు జగన్ పాదయాత్ర, అడ్డుపులు వేయడానికి ట్రై చేస్తున్నారు జగన్ పాదయాత్ర తోటి. ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎలక్షన్ లో రిజల్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఆయన తప్పులను ఎత్తి చూపడానికి ట్రై చేస్తున్నాడు అనేసి ఏదో అడ్డుపులు వేయడానికి ట్రై చేస్తున్నారు అనే సారాంశం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దేవ గారు, విజయ్ గారు, అశోక్ గారు, చెంచిరెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డిసిఎల్ రేడియో షో ప్రజాపక్షం ఎన్ఆర్ఐ గొంతు విత్ కృష్ణ చలమిలతో. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ డిసిఎల్ రేడియో, కీప్ లిజనింగ్, గుడ్ నైట్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.